జాతీయ జెండాను ఎగరవేసి మన ఉద్యమ జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ 10 ఏళ్ల ప్రస్థానంలో సాధించిన ప్రగతిని అన్ని విషయాలు మాట్లాడుకొని నిన్నటి హైదరాబాద్ తెలంగాణ భవన్లో అన్ని జిల్లాల్లో కూడా కార్యక్రమాలు జరిగాయి. మరి ఈరోజు మూడవ రోజు 33 జిల్లాల తెలంగాణలో అన్ని చోట్ల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండా ఎగరేసుకొని బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేసుకొని 3వ రోజు పండగను ఇలా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటూ ఉన్నాం. మరి తెలంగాణ ఉద్యమంలో మన సిద్దిపేటకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. సిద్దిపేట లేకపోతే మన కేసీఆర్ లేరు, కేసీఆర్ లేకపోతే తెలంగాణ ఉద్యమం లేదు. మరి మన కేసీఆర్ కు అండదండలు అందించి ఈ ఉద్యమానికి ఊపిరి పోసింది ఈ సిద్దిపేట ప్రాంతం. 69 తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ ఉద్యమానికి తొలి విజయాన్ని అందించింది సిద్దిపేటే. మలిదశ ఉద్యమంలో కూడా కేసీఆర్ ను ఆశీర్వదించి విజయాన్ని అందించింది సిద్దిపేటే. కేసీఆర్ గారికి మరి కుడి భుజంగా ఎడమ భుజంగా ఉద్యమములో ఆ రోజుల్లో అందరూ భయపడేటువంటి రోజుల్లో మరి కేసీఆర్ గారికి ఎంతో అద్భుతంగా ఈ సిద్దిపేట మట్టి బిడ్డలు, ఈ జిల్లా బిడ్డలు రాష్ట్ర స్థాయిలో ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వారిని ఇవాళ మనం గుర్తు చేసుకోవాలి, సన్మానించుకోవాలని అనుకున్నాం. దాంట్లో భాగంగా 69 ఉద్యమకారుడు మన డాక్టర్ రమణాచారి గారు, ఆయన సిద్దిపేట కాలేజీ విద్యార్థిగా పోస్ట్ ఆఫీసును తగలబెట్టి జైల్లో, సిద్దిపేట జైల్లో, హైదరాబాద్ జైల్లో చాలా రోజులు జైల్లో పడ్డటువంటి రమణాచారిని గారిని కూడా ఈరోజు మనం ఆహ్వానించుకున్నాం. అయితే రమణాచారి గారికి మోకాలు ఆపరేషన్ అయి నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు. వారికి కూడా సిద్దిపేట జిల్లాతో అవినాభావ సంబంధం ఉంది. సో వారికి కూడా ఈ సందర్భంగా రాలేకపోయినా ఈ సిద్దిపేట జిల్లా పక్షాన వారు చేసిన పోరాటాలను ఈ జిల్లా గుర్తు చేసుకుంటుంది. ఈ జిల్లా ప్రజలు రమణాచారి గారికి మరొకసారి, ఈ జిల్లా పక్షాన, తెలంగాణ ప్రజల పక్షాన వారికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తా ఉంది. ఇక మన నందిని సిద్ధారెడ్డి గారు ఆ రోజుల్లో తెలంగాణ రచయితల వేదిక వ్యవస్థాపక అధ్యక్షులుగా రాష్ట్రంలో కవులను, కళాకారులను, రచయితలను ఒక తాటి మీదికి తెచ్చి తెలంగాణ ఉద్యమానికి నాగేటి సాళ్లలో నా తెలంగాణ అనేటువంటి పాటను అందించి ఉర్రూతలూగించడంలో మరి మన నందిని సిద్ధారెడ్డి గారి పాత్ర మనందరికీ తెలుసు. వారికి ప్రమోషన్ వస్తే, డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ గా ప్రమోషన్ వస్తే, ప్రమోషన్ కూడా వదులుకొని నేను ప్రిన్సిపల్ గా ఉంటే బాధ్యతలు ఎక్కువ ఉంటాయి, నేను ఉద్యమానికి పనిచేయలేమేమోనని తన ప్రమోషన్ ను కూడా వదులుకొని ఉద్యమం కోసం పనిచేసినటువంటి సిద్దిపేట మట్టి బిడ్డ, మన బందారం ముద్దు బిడ్డ మన నందిని సిద్ధారెడ్డి గారు. అందువల్ల సిద్ధారెడ్డి సార్ను కూడా ఈరోజు సన్మానించుకోవాలి. వారికి మనం సన్మానం అంటే అసలే ఇష్టం ఉండదు సిద్ధారెడ్డి సార్కు, నాకు తెలుసు. కానీ వారి ఉద్యమ జ్ఞాపకాలను, వారి పోరాటాలని, వారి కాంట్రిబ్యూషన్ ఒక్కసారి ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంలో మన సిద్దిపేట గుర్తు చేయాలనుకుంటుంది, వారిని అభినందించాలనుకుంటుంది, వారిని కూడా సన్మానించుకుంటున్నాం. ఇక మన రసమయ్య గురించి అయితే చెప్పవలసిన అవసరమే లేదు. ధూమ్ధామ్ అంటే ఇటు తెలంగాణలోనే కాదు, దేశ విదేశాల్లో ధూమ్ధాములు చేసి తెలంగాణ కళాకారులు, తెలంగాణ కళా వైభవాన్ని, తెలంగాణ సంస్కృతిని నలుదిశలా చాటి చెప్పి మరి ఉద్యమాన్ని ఉర్రూతలుగించడంలో తెలంగాణ ఉద్యమానికి మొదటి పాట కేసీఆర్ గారు రాసినటువంటి అన్ని పాటలలో, ఉద్యమాల్లో ఆయన గొంతుకై ప్రతి సభలో కూడా అద్భుతంగా పనిచేసిన మన రావురూకుల ముద్దుబిడ్డ, ఈ సిద్దిపేట జిల్లా మట్టి బిడ్డ రసమయ్య గారిని కూడా ఈరోజు గుర్తు చేసుకోవాలనుకుంటుంది మన సిద్దిపేట. మన దేశపతి సినిమ గురించి చెప్పవలసిన అవసరమే లేదు. కేసీఆర్ గారి ప్రతి మాటలో కావచ్చు, ప్రతి పాటలో కావచ్చు, అన్ని సందర్భాల్లో కూడా తను ఒక ఉపాధ్యాయుడిగా ఉండి కూడా తన ఉద్యోగం కంటే ఉద్యమమే ముఖ్యమని చెప్పి ఉద్యోగానికి సంవత్సరాల తరబడి లీవులు పెట్టి అప్పటి ఆంధ్ర పాలకులు ఛార్జ్ మెమోలు ఇచ్చినా, నోటీసులు ఇచ్చినా, నా ఉద్యోగం ఉన్నా పోయినా పర్వాలేదు, నాకు తెలంగాణ ముఖ్యమని కేసీఆర్ అడుగుజాడల్లో నడిచినటువంటి మన ఎమ్మెల్సీ గారు గౌరవనీయులు దేశపతి సీనన్నను కూడా ఈరోజు ఈ సిద్దిపేట
గౌరవించుకోవాలనుకుంటుంది, వారిని కూడా అభినందించి ఉద్యమ జ్ఞాపకాలను గుర్తు చేసుకోవాలనుకుంటుంది. ఇక మా దేవి ప్రసాద్ అన్న టీఎన్జిఓ సంఘానికి, అసలు గతంలో ఉన్న టీఎన్జిఓలు జై తెలంగాణ అంటే భయపడ్డారు సందర్భాలు. సమైక్యాంధ్ర పాలకులకు భయపడి టీఎన్జిఓల సంఘం మెత్తబడిపోయిన పరిస్థితులు కనబడ్డాయి. అప్పుడు ప్రధాన కార్యదర్శిగా ఉంటూ స్వామి గౌడన్న, దేవిప్రసాద్ అన్న మన ఉమ్మడి మెదక్ జిల్లా టీఎన్జిఓ ప్రెసిడెంట్గా ఉండి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉండి, ఈ రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులను ఒక్కతాటి మీదకి తెచ్చి ఉద్యోగులందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడాల్సిందే అని నినదించడములో, సకల జనుల సమ్మెలో మొత్తం పెన్ డౌన్కు ఆ రోజు రూపకల్పన చేసి ధైర్యంగా ఉద్యోగులను ముందుకు నడిపించి కేసీఆర్ కు బాసటగా నిలబడ్డ దేవీప్రసాద్ అన్నది కూడా మన సిద్దిపేటే. ఆ అన్నను కూడా ఈరోజు గౌరవించాలి, గుర్తు చేసుకోవాలని చెప్పి అన్నను ఆహ్వానించగానే వచ్చినందుకు దేవీప్రసాద్ అన్నకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర స్థాయిలో మరి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టులకు అసోసియేషన్లో ప్రధాన కార్యదర్శిగా, అధ్యక్షుడిగా అపూర్వమైన సేవలు అందించడమే కాదు, యాజమాన్యాలన్నీ ఆంధ్ర యాజమాన్యాలున్న తెలంగాణ జర్నలిస్టులకు ధైర్యమిచ్చి జర్నలిస్టులందరినీ జై తెలంగాణ అంటూ ఉద్యమంలో ముందుకు నడపడంలో కానీ, రాష్ట్ర స్థాయిలో కూడా మరి అప్పుడు సకల జనుల సమ్మెలోనైనా అనేక ఉద్యమాల్లో తన ప్రత్యేకమైన కీలకమైన పాత్ర పోషిస్తూ మన గజ్వేల్ ప్రాంత వాస్తవ్యులు ఈ సిద్దిపేట జిల్లా ముద్దుబిడ్డ అయినటువంటి విరాహత్ అలీ గారిని కూడా ఈరోజు మనం గౌరవించాలని వారిని కూడా ఆహ్వానించుకున్నాం. ఇదేదో రాజకీయంగా కాదు, విరాహత్ అలీ గారిగా అయినా ఇంకొకరైనా ఈ జిల్లా నుంచి ఎవరెవరైతే రాష్ట్ర స్థాయిలో ఉద్యమాల్లో క్రియాశీలకమైన పాత్ర పోషించారో వారిని గుర్తించుకోవడం, వారిని గౌరవించుకోవడం ఈ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇది మన కర్తవ్యం. ఎందుకంటే ఇవాళ ఈ తరానికి కొంతమందికి తెలియకపోవచ్చు, ఆ రోజుల్లో అసలు తెలంగాణ ఉద్యమం అంటేనే నవ్వినటువంటి రోజులు మనం చూశాం. పదవుల కోసం కాదు, ప్రజల కోసం, తెలంగాణ ఆత్మ గౌరవం కోసం, దశాబ్దాల కలను నిజం చేయడం కోసం విద్యార్థులు వాళ్ళ కలలు, వాళ్ళ ఆకాంక్షలు, విద్య ఉద్యోగాల్లో ఈ రాష్ట్ర ప్రజలకు మేలు జరగడం కోసం, అన్ని సబ్బండ వర్ణాల కోసం ఆ రోజు ఎలాంటి ఆశలు లేకుండా చేసిన ఉద్యమంలో నిస్వార్థంగా పనిచేసినటువంటి మరి వాళ్ళను మనం గుర్తుంచుకోవడమే ఈ దశాబ్ది ఉత్సవాల్లో నిజమైనటువంటి పండగ.